అనుపమ అలా అనేసరికి మను కళ్ళల్లో కన్నీళ్లు గిర్రును తిరుగుతాయి. ఇక శైలేంద్ర ఆనందానికి అవధులే ఉండవు. మను బయటకు వచ్చేస్తాడేమోనని చెప్పి శైలేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పర్వాలేదు, మా ప్లాన్ ఈ విధంగా పనిచేస్తుందన్నమాట అని చెప్పి అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాడు. మీరు కూడా నమ్ముతున్నారా, వస్తారా మేడం అని చెప్పి మను అంటూ ఉంటే, ఇక వస్తారా ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక, అది కాదు మను గారు, అది మీ క్యాబిన్లో దొరికింది కదా అని అంటే, అంటే మీరు కూడా నమ్ముతున్నారని నాకు అర్థమైంది అని చెప్పి ఇక మను చాలా బాధగా అక్కడి నుంచి తన వస్తువులన్నీ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే మహేంద్ర ఎదురుగా వస్తాడు. మను మను ఆగు అని అంటూ ఉండగా, నన్ను క్షమించండి మహేంద్ర సార్, నేను ఈ కాలేజీని వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలా బాధగా ఇక కన్నీళ్ళను తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మను ఆగు ఆగు అని చెప్పి మహేంద్ర అంటాడు. ఇక మహేంద్రకి ఏమీ అర్థం కాదు. వెంటనే మహేంద్ర క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటి అనుపమ, ఏంటమ్మ వస్తారా, మను ఎందుకు చాలా బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కాలేజీకి కూడా రానని అంటున్నాడు, ఏం జరిగింది అని అంటే, అది మావయ్య అని చెప్పి ఇక వస్తారా జరిగింది మొత్తం చెప్పేసరికి మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్ అనుపమ, నీకు పిచ్చిగానే ఏమైనా పట్టిందా, అసలు మను ఎలాంటి వాడో తెలుసా, మన రిషి ఎంత మంచివాడో అలాగే మను కూడా అంత మంచివాడు, మనం ఎవరో ఏంటో తెలియకుండానే ఎంతో సహాయం చేస్తున్నాడు, అలాంటి మంచి అబ్బాయిని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడతారా, అసలు నువ్వు ఎందుకు కొట్టావు అనుపమ అని చెప్పి అంటూ ఉంటే, చూస్తున్నావు కదా మను వచ్చిన దగ్గర నుంచి ఎన్ని వెధవేషాలు వేస్తున్నాడో, ఇదంతా కూడా మనునే చేశాడు, నాకు తెలిసి వసదారా మీద కన్నేశాడేమోనని చెప్పి అనుపమ కావాలని మాట్లాడేసరికి ఆ మాటలకి మహేంద్ర ఒక్కసారిగా అనుపమ చెప్ప మీద పెట్టి కొడతాడు. ఇక అనుపమ వసదారా షాక్ అయిపోయి చూస్తారు. మావయ్య, అదేంటి మావయ్య అనుపమ మేడం ఎందుకు కొట్టారు అని అంటే, ఏంటమ్మ మరి ఏం మాట్లాడుతుంది అనుపమ, నీకు పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఈరోజు అని చెప్పి మహేంద్ర అంటాడు. మనో దృష్టిలో వసుధారాకున్న స్థానం ఏంటో తెలుసా, ఒక దేవతని భక్తులు ఏ విధంగా పూజిస్తారో అంత మంచి స్థానం తన మనసులో ముద్రించుకున్నాడు. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తావని నేను కళలో కూడా ఊహించలేదు అని చెప్పి మహేంద్ర అయితే అంటాడు. అది కాదు మహేంద్ర అని చెప్పి అనుపమ అంటూ ఉంటే, అసలు నువ్వేం మాట్లాడకు, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక మహేంద్ర తన సెల్లులో ఉన్న వీడియోని వసుధార అనుపమకి చూపించేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఏంటిది మహేంద్ర అని చెప్పి అనుపమ, అలాగే ఏంటి మావయ్య అని చెప్పి వసుధార అడుగుతూ ఉంటే, అవునమ్మా ఇదంతా కూడా మీ బావ రాజీవే చేశాడు, మీ బావ ఫోటోల్ని అంటిస్తూ ఉంటే మనునే రికార్డ్ చేశాడు, ఆ తర్వాత ఆ ఫోటోలన్నింటినీ కూడా మాయం చేసి నీకోసం ఎంతో కష్టపడి హ్యాపీ బర్త్డే పోస్టర్లని తయారు చేసి అంటించాడు. కానీ మీరిద్దరేమో ప్రతిసారి కూడా మనుని అపార్థం చేసుకుంటున్నారు, పాపం మను ఎంత బాధపడుతున్నాడు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే ఇక వస్తారా అనుపమ కూడా ఫీల్ అయిపోతారు. పాపం మను సార్ ఎక్కడున్నారో ఏమో, ముందు వెళ్ళి తనను బ్రతిమిలాడి ఇక్కడికి తీసుకొని వద్దాం పదండి మావయ్య అని అంటే, ఎందుకమ్మా అనాల్సిన మాటలన్నీ అన్నారు, మరలా బ్రతిమిలాడి తీసుకొని వస్తారా, వెళ్ళనివమ్మా ఏమో పాపంలే అని చెప్పి మన కాలేజీకి వచ్చి సహాయం చేస్తూ ఉంటే మీరేమో తనని కొట్టి బయటికి పంపిస్తారా, అసలు మిమ్మల్ని ఏమనాలి, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు బాగా కోపం వస్తుంది అని చెప్పి ఇక మహేంద్ర చాలా ఆవేశంగా మను కోసం బయటికైతే వెళ్ళిపోతాడు. చూడండి మేడం, నేను ఆగమని చెప్తూనే ఉన్నాను, కానీ మీరేమో తనని కొట్టేశారు, పాపం మను గారు ఎంతలా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి ఇక వస్తారా కూడా బయటకైతే వెళ్తుంది మనుని వెతకడం కోసం. ఇక అనుపమ మాత్రం, నన్ను క్షమించమను, ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటికి పంపించాలి, ఇక్కడికి ఈ కాలేజీకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశాను, లేకపోతే మన గతం గురించి అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి మనసులో నన్ను క్షమించినానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా మను కోసం వెతుకుతూ ఉంటారు. మరి మను మరలా కాలేజీకి వస్తాడా రాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్